యోగా చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి, శారీరక మానసిక రోగాలకు సంబంధించి. అంతేకాకుండా స్పిరిచువల్ రిలేటెడ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. కానీ ఈ మధ్యకాలంలో ఇది వెస్ట్రన్కి వెళ్ళిన తర్వాత అది చాలా మార్పులు చేశారు కదా, దాన్ని స్పాయిల్ చేసేస్తారు అన్నమాట. లైక్ పవర్ యోగా అని, డైనమిక్ యోగా అని, హార్ట్ యోగా అని, న్యూన్ యోగా అనేసి చాలా రకరకాల, లిటరల్గా చెప్పాలంటే యోగా అనేది స్పాయిల్ అయిపోయింది. సో యోగా చేయాల్సిన విధానం వేరే, దాని ఇంటెన్షన్ వేరే, అది ఎలా చేయాలి అలాగే చేయాలన్నమాట. మన ఇష్టం వచ్చినట్లు చేసి మనకు లాభాలు రావాలంటే రావద్దు. కానీ దాని పర్పస్ ఏంటి, యోగా అనేది ఏంటి అసలు, ఏది రియల్ యోగా? ఈ మధ్యకాలంలో మనకు కూడా భారతదేశంలో ఇండియాలో అందరికీ ఇంట్రెస్ట్ పెరిగింది యోగా పైన. కొద్దిమంది స్టార్ట్ చేస్తున్నారు, కొద్దిమంది మధ్యలోనే స్టాప్ చేస్తున్నారు. సో కొద్దిమంది ప్లానింగ్లో ఉంటారు కదా చేయాలి అనేసి, కానీ కన్ఫ్యూషన్ ఉంది ఏ టైప్ ఆఫ్ యోగా చేయాలి. హఠ యోగా చేయాలా, అష్టాంగ యోగా చేయాలా, హార్ట్ యోగా చేయాలా, పవర్ యోగా చేయాలా, డైనమిక్ యోగా చేయాలా. సో ఈ కన్ఫ్యూషన్లు ఎందుకంటే మనకు తెలియదు అసలు ఒరిజినల్ యోగా ఏంటి, ఇవన్నీ యోగాలేనా, ఇన్ని పేర్లు చెప్పాను కదా ఇప్పుడు. సో వెస్ట్రన్ వాళ్ళు ఏదో చేంజ్ చేశారు కదా, పేర్లు పెట్టి కొత్త కొత్తగా మార్చుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు. సో అవి చేస్తే ఏమైనా లాభాలు ఉన్నాయని చాలామంది కన్ఫ్యూషన్ అన్నమాట. సో కొద్దిమంది తెలియకుండా వేరే వేరే కూడా స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నారు. సో వాట్ ఈజ్ రియల్ యోగా, ఏ యోగా చేస్తే మంచిది, ఏ యోగా చేస్తే శారీరక రోగాల నుంచి మానసిక రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు అంటే ఒకటే ఒకటి ఉంది, అది ట్రెడిషనల్ యోగా. సో ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే యోగా అనేది ఒకటే ఉంది, అది డిఫరెంట్ డిఫరెంట్ యోగాలు లేవు అన్నమాట. సో మనకి చెప్పాం కదా హఠ యోగా అన్నట్లు. హఠ యోగా అంటే ఆసన, ప్రాణాయామ, మెడిటేషన్. మళ్ళీ పతంజలి చెప్పింది ఏంటంటే అష్టాంగ యోగా, అది కూడా అదే 8 నియమాలను పాటించుకుంటూ రావాలన్నమాట. సో దీంట్లో కూడా ఏంటి, యోగా ఎలా చేస్తారు, పతంజలిదైనా హఠ యోగా అయినా ఇంకొకరిదైనా, యోగా అనేది మార్గం. ఇప్పుడు ఆసన చేసే విధానం మార్గం, ప్రాణాయామ చేసే విధానం మార్గం, మెడిటేషన్ చేసే విధానం మార్గం. సో ఆసన ఎలా చేయాలి, ఆసన ఎప్పుడు కానీ ఒక పోస్చర్లోకి, ఒక ఆసనలోకి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని బాడీ మైండ్ కనెక్ట్ అయ్యి ఉండాలి, ఒకటిగా ఉండాలి. మూమెంట్స్ ఉండకూడదు అన్నమాట, ర్యాపిడ్ మూమెంట్స్, ఫాస్ట్ మూమెంట్స్, స్పీడ్గా మూమెంట్స్ ఉండకూడదు. ఆసనాలు చేస్తూ స్టిల్గా ఉండాలి, కామ్గా క్వైట్గా ఉండాలి, శారీరకంగా ప్లస్ మానసికంగా. సో శరీరంలో జరిగే చేంజెస్ని గమనిస్తూ ఉండాలి, మనకు తెలియాలన్నమాట. అంత క్వైట్గా ఉండాలి, అవేర్నెస్ని పెంచుకుంటూ ఉండాలి అన్నమాట. సో అలా చేసినప్పుడే మనకి శారీరక రోగాల నుంచి దూరంగా ఉండేదానికి దాని నుంచి బెనిఫిట్స్ వస్తాయి. అదేవిధంగా ప్రాణాయామం అయినా అంతే, మెడిటేషన్ అయినా అంతే, ఇవి రకరకాలుగా లేవండి. ఇప్పుడు ఆక్సిజన్ అంటే వేరే వేరే ఆక్సిజన్లు ఉన్నాయా? ఇప్పుడు ఆకాశం ఉంది, వేరే వేరే ఆకాశాలు ఉన్నాయా? చేంజ్ చేసేపోతుందా? అలాగే యోగా అనేది ఒకటే ఉంది, వాళ్ళు దాన్ని ఏదో బిజినెస్ చేసుకొని కమర్షియల్గా వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి ఏదేదో రకరకాల పేర్లు పెట్టి అమ్మేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, మనం అలాగే అమ్మితే తీసుకోం కదా, దానికి ఏదో కలర్ వేసి డిజైన్ వేసి అలా చేస్తే ఇష్టంగా కొంటారు. కానీ యోగాలో అలా చేస్తే బెనిఫిట్స్ రావు మనకి, మనకి ఇష్టం వచ్చినట్లు. డైనమిక్ యోగా అని, పవర్ యోగా అని, హార్ట్ యోగా అని అలా చేయకూడదు, దాని పర్పసే లేదు కదా. ఇంకా దాని మీనింగ్ ఏంటి, ఇలా చేస్తే మీకు శారీరక రోగాలు రావు, మానసిక రోగాలు రావు, లేకపోతే మీకు ఆల్రెడీ ఉంటే ఆసనాలు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే, ప్రాణాయామాలు, మెడిటేషన్ ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే అవి తొందరగా నయమవుతాయి అని ఒక క్రియేట్ చేసి ఇచ్చారు మన ఋషులు, మహర్షులు, మన పూర్వీకులు. దాన్ని చేంజ్ చేసి చేస్తే దాని నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రావు అన్నమాట. సో కన్ఫ్యూషన్ ఉంది మీకు, యోగా అంటే చూస్ చేసుకోవడానికి ట్రెడిషనల్ యోగా ఒకటే ఉంది, పవర్ యోగాలు, హార్ట్ యోగాలు, ఆ యోగాలు, డైనమిక్ యోగాలు అన్నీ మంచిది కాదు. సో ట్రెడిషనల్ యోగా ప్రాక్టీస్ చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.